దొంగ సర్వేలతో మొన్నటి వరకు పబ్బం గడిపింది. ఎలక్షన్ ఎట్లా హైప్ లేపాలని చెప్పి దొంగ హామీలతో దొంగ సర్వేలతో కుల రాజకీయాలతో పబ్బం గడపాలని చూసిండ్రు. పోలింగ్ అయిపోయిన వెంబడే మళ్ళీ వచ్చినాం అని చెప్పి అయోమయానికి గురి చేస్తూ ఉన్నారు. ఇది 2018లో కూడా సేమ్ ఇట్లనే యాజ్ ఇట్ ఈస్గా 50 సీట్లు గెలుస్తారు టీఆర్ఎస్, 56 సీట్లు గెలుస్తారన్నారు. కానీ మీకు తెలుసు ఆ రోజు కూడా 88 సీట్లు గెలిచి ఎవరి మద్దతు లేకుండా కేసీఆర్ గారు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. సేమ్ అదే స్ట్రాటజీ ఎలక్షన్ బిఫోర్ ఎలక్షన్స్ ప్లాన్ చేసిరు వాళ్ళు. ఏం లేదు, ఉట్టిదే. అసలు 55 సంవత్సరాలు వాళ్ళు ఏం చేసిందని, ఏం ఘనకార్యం చేసిందని చెప్పకుండా కొంతమందిని కిరాయిలను పంపించి నియోజకవర్గానికి జిల్లాలకు పుకార్లు ఉట్టించి వాళ్ళే డిస్కషన్ చేయాలి, వాళ్ళే మాట్లాడాలి. అట్లా జిమ్మిక్కులతో ఎలక్షన్ స్ట్రాటజీ చేసిండ్రు. దానివల్ల ఈరోజు ఏమైందంటే పెద్ద ప్రమాదం. వాళ్ళ స్ట్రాటజీలో ఏదైనా గొప్పతనం చేసినామని చెప్తే బాగుండేది. కర్ణాటకలో మాదిగా 6 గ్యారెంటీల బదులు ఇంకా 7వ గ్యారెంటీ ఇస్తే బాగుండేది. కానీ ఇక్కడ ఇంకో గ్యారెంటీ పెట్టాడు, కుల రాజకీయాలు చేసింది ఇక్కడ ఈ రాష్ట్రంలో. అది ఎంత ప్రమాదమైందంటే వాళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనాల గురించి, వాళ్ళ గురించి అమాయకులని లోపరుచుకొని బీజేపీ ఏమో మత రాజకీయాలు చేసింది, కాంగ్రెస్ ఏమో కుల రాజకీయాలు చేసింది. దానివల్ల వీళ్ళు ఓ సమాజాన్ని విడదీయాలని చూసారు, పేద వర్గాలని. కానీ అది సాధ్యపడలేదు. పేద రైతులు, నాగలి పట్టిన దున్నే రైతులు ఎవరు కూడా ఆ గుప్పిట పడలేదు. అత్యధిక మెజార్టీతో లాస్ట్ టైం ఎట్లొచ్చిందో ఈసారి కూడా మహబూబ్నగర్లో జిల్లాలో అత్యధిక మెజార్టీ మహబూబ్నగర్ నియోజకవర్గంలో వస్తుంది. రాష్ట్రంలో అత్యధికంగా ఎవరి సహకారం లేకుండా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. కేసీఆర్ గారు మూడవసారి 100% ముఖ్యమంత్రిగా మూడవసారి ప్రమాణ స్వీకారం చేస్తారు. దానిలో ఏమాత్రం డౌట్ లేదు.